హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు HN9TV. ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ దగ్గర ఈ రోజు మనం క్లాస్ ప్రొవైడ్ చేయడం కోసం HN9TV ఫ్యామిలీ తరపున నేను కూడా ఇక్కడికి వచ్చాను. నీ పేరేంటి? నిద్రిత్. ఏం చేస్తున్నావు ఇక్కడ? బట్టలు పట్టడానికి వచ్చాను. సూపర్ నిద్దు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నీ పేరేంటి? హిమాంషి. హిమాంషి, ఏం చేయడానికి వచ్చావు? బట్టలు పెట్టడానికి. అవునా? నీ బట్టలు పెడుతున్నావా? అవునా? హ్యాపీగా ఉందా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ నెల్లూరులో ఫ్రీ ఫుడ్ ఫ్రీ? యా, ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఎందుకంటే మామూలుగా మనం ఫంక్షన్స్ చేసినా, లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫుడ్ కామన్ గా మిగిలిపోతూ ఉంటుంది, అది మనం వేస్ట్ చేస్తాం. అలా కాకుండా ఒక ప్లాట్ఫామ్ లైక్ యూనో, ఇలా ఇప్పుడు చూస్తే మనం ఇక్కడ చాలా మంది వచ్చి హ్యాపీగా వాళ్ళ ఆకలి తెరుచుకుంటూ ఉన్నారు. సో ఫుడ్ ని మనం ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయొచ్చు. సో అది రేపటికి కూడా పనికొస్తుంది, ఫుడ్ పాడవకుండా. ఎందుకంటే ఇంట్లో ఏ విధంగా అయితే మనం స్టోర్ చేసుకుంటాం, సేమ్ అలానే ఇంట్లో ఆబ్వియస్ గా మన ఫ్రిడ్జ్ అంతా ఇప్పుడు పూర్తిగా నిండిపోతుంది. సో ఇప్పుడు అలానే ఇక్కడ కూడా ఒక ఇడ్లీ లాగా ఇది ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నిజంగా ప్రదర్శిని క్లబ్ వాళ్ళు చేయడం, దట్ సో గ్రేట్. ఈ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు అందరూ కలిసి ఇలాంటి ఒక అవుట్పుట్ ఇవ్వడం, దట్ సో గ్రేట్. ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం అది 100% కరెక్ట్ కాదు. ఆకలితో చాలా మంది ఇంకా అలమటిస్తున్నారు, అండ్ 90 డేస్ ఒక రైతు కష్టపడితే గానీ ఫుడ్ బయటికి రాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా మన నెల్లూరు వాసులు అందరూ కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా, ఒకవేళ మీకు ఫుడ్ మిగిలిపోతే, ఎక్సెస్ అయిపోతే వెంటనే తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్, మై ప్లెజర్. మార్చి 3వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి ఈ ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ ని ప్రియదర్శిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా రోజుకి 200 మందికి పైగా ఈ ఫుడ్ అందజేయడం జరుగుతుంది. ఇది ప్రియదర్శిని క్లబ్ అనేది ఓన్లీ ప్యూర్లీ మహిళా క్లబ్ పినాకిని ఫ్యామిలీ క్లబ్ల్లో ఒక క్లబ్. దీనికి పినాకిని ఫ్యామిలీ క్లబ్స్లో సభ్యులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మన నెల్లూరులోని ప్రజానీకం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ కనుక ఒక అడ్రస్ మనకి అవకాశం ఇచ్చారు. ఈ అడ్రస్లో కంపల్సరీ మీరు చిన్న చిన్న అన్నదానాలు చేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. మీరు కూడా ఇట్లా సిల్వర్ ఫాయిల్ కావాల్సో ప్యాక్ చేసేసి ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా, వేస్ట్ అయిన ఫుడ్ని ఏం కాకుండా ఇక్కడికి తీసుకొని వచ్చి అందించాలని. అదే మా ఇక్కడ బాగానే ఉంది, మిగిలిన వాళ్ళు తెచ్చి పెట్టారు కదా, హ్యాపీగా వచ్చే వాళ్ళు తింటారు. అందరూ తెచ్చిస్తున్నారు? తెచ్చిస్తున్నారు మా, 2-3 రోజులు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి చపాతీలు ఇబ్బందులు వస్తుంది, అందరూ హ్యాపీగా తింటున్నారు. పినాకిని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా దీనికి సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా కూడా కొన్ని టౌన్లో ఏర్పాటు చేస్తారు, చేస్తే కూడా బాగుంటుంది, ఇంకా కూడా చేస్తారు. కొడుకు కోడలు మిమ్మల్ని బాగా చూడాలనుకుంటున్నారు అంటే, బండారు మురళి గారు, అమ్మని దూరం చేసుకోకండి, మీరు మీ అమ్మగారు ఉండబట్టే ఈరోజు మీరు ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ తల్లిదండ్రుల్ని, మీ భార్యల్ని బాగా చూసుకోండి. సో అమ్మ అమ్మని అమ్మ కళ్ళల్లో నీళ్ళు అయితే పెట్టించుకోండి. అత్తమ్మ అని అంటే అమ్మతో సమానం. సో ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మాది రిచ్గోల్డ్ ఉమెన్ షాపి, మా తరఫు నుంచి కూడా మేము చాలా వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలకి మనం ముందుంటాం. రాయల్ సూపర్ మార్కెట్ తరఫున కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా చేయడానికి, వాళ్ళు మహిళలైనా ఇంత అకుంఠిత దీక్షతో ఒక కార్యక్రమాన్ని సాధించాలని సువర్ణ శేషాద్రి గారు బాగా చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ 2022-23 సంవత్సరానికి ఇది పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. చూస్తూనే ఉండండి మన HN9TV. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.